హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం జేఎన్టీయు గురజాడ విజయనగరం వాళ్ళకి గ్రాఫ్ థియరీ, ఇది వచ్చేసి మీకు బెట ఫిఫ్త్ యూనిట్ రైట్. ఈ ఫిఫ్త్ యూనిట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి చాలా చాలా క్లియర్గా చెప్తాను. వీటితో పాటు ఐ మీన్ జేఎన్టీయు కే వాళ్ళవి ఉన్నాయండి, మేము నేను ట్రై చేస్తాను మీ రెగ్యులేషన్లో ఉన్నాయో లేదో, పేపర్స్ ఉంటే కనుక నేను ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ నాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా ఒకటి ఆ రెండు మెథడ్స్ అన్నా క్లియర్గా చదువుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే ఈ యూనిట్లో మీరు ఏ ఒక్క టాపిక్ వదిలేయొద్దు. సెకండ్ యూనిట్ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి వెరీ ఈజియెస్ట్ యూనిట్, అండ్ ఇది మీకు డేటా స్ట్రక్చర్స్లో కావచ్చు, ఫ్యూచర్ ఆల్ మీ కోర్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరూ దీన్ని వదిలేయకండి, ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ గ్రాఫ్ థియరీలో ఎలా అడుగుతారు అని అంటే, నేను ఒక డౌట్గా నేను ఒకటి చెప్తాను లాస్ట్లో ఒకటి, అది మీకు ఉందో లేదో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ నేనేం ప్రిపేర్ అవ్వాలి మేడం అని అంటే నేను చెప్తాను చూడండి, ఫస్ట్ డ్యామ్ చెప్తాను, ప్రిమ్స్ ఒకటి, ప్రిమ్స్ అండ్ క్రిష్కల్స్. ఓకే, ఈ ప్రిమ్స్ అండ్ క్రిష్కల్స్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ చేస్తాం మనం రైట్. ఈ మినిమం కాస్ట్ ఈ రెండిట్లో ఒకటి షోర్ షాట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్, బెర్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, వీటి నుంచి కూడా మనం స్పానింగ్ ట్రీ ఎలా రాస్తాము, షార్టెస్ట్ పాత్ ఎలా రాస్తాము, అండ్ డిజిక్ట్రీస్ అల్గారిథం, అది మీకు ఉందో లేదో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ ఫోర్ ఇట్లో కంపల్సరీ ఒకటి వస్తుంది. ఇది మీకు ఉందా లేదా? చాలా మందికి అయితే ఉంది, లేని వాళ్ళు అయితే వదిలేయండి, ఉన్న వాళ్ళు పక్కా ప్రిపేర్ అవ్వండి. ప్రిమ్స్ క్రిష్కల్స్ నుంచి ఒకటి అండ్ డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ నుంచి ఒకటి వస్తుంది, లేదా ఈ ఫోర్ ఇట్లో నుంచి కంపల్సరీ ఒక లాంగ్ ఒక షార్ట్ అయితే రావచ్చు, అంటే 7 మార్క్స్ వస్తాయి. ఏబిబిట్లో ఇస్తారు బేట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ క్వశ్చన్స్ చేసి పెట్టాను మీకు, అవి పంపిస్తాను. ప్రిమ్స్ క్రిష్కల్స్తో పాటు ఒకటి క్రోమాటిక్ నెంబర్ కావచ్చు, నేను ఆల్రెడీ ఇంకొకటి ప్లేనార్ గ్రాఫ్ అండ్ యూలర్స్ అండ్ గ్రాఫ్ కలరింగ్. చూడండి, ఈ టాపిక్స్లో నుంచి ఒక బిట్ 100% కవర్ అవుతుంది. నేను కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తా అని చెప్పాను కదా, ఆఫ్టర్ దీవాలి తర్వాత నుంచి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్లో పర్ఫెక్ట్గా థియరీ ప్రిపేర్ అవ్వండి, ఐ మీన్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, వాటి మీద మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చేద్దాము. ఏంటి అంటే క్రోమాటిక్ నెంబర్, ఒక గ్రాఫ్ ఇచ్చేసి దాని క్రోమాటిక్ నెంబర్ అడిగారు. ఇక్కడ ఏం అడిగారంటే క్రోమాటిక్ నెంబర్ ఆఫ్ 4 గ్రాఫ్స్ అడిగారు, అండ్ ఫైండ్ ద క్రోమాటిక్ నెంబర్ ఆఫ్ కేఎన్ కేఎం అండ్ C5 కేఎం కామా ఎన్ కంపల్సరీ. వీటి మీద నా వీడియో ఉంది చూడండి, లేదంటే నేను మళ్ళీ చేస్తాను. తర్వాత ప్లేనార్ గ్రాఫ్, K5 గ్రాఫ్ ఈజ్ ఏ ప్లేనార్ అని అడగొచ్చు, లేదా ఎవ్రీ ప్లేనార్ గ్రాఫ్ ఈజ్, నేను చెప్పాను థీరమ్స్, ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే కాన్సెప్ట్ ఇచ్చాను. అండ్ యూలర్స్ థీరం, యూలర్స్ థీరం ఏంటి అని అంటే, నేను యూలర్స్ అనుకుంటా సమ్ E+V+ వర్టిసెస్ మీద కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని యూలర్స్ థీరం అంటారు. ఆ యూలర్స్ థీరం ఏ విధంగా ప్రూవ్ చేయాలి, ఎలా అడుగుతారు, దాని మీద ప్రాబ్లమ్స్ చెప్పాను. అండ్ వాటితో పాటు గ్రాఫ్ కలరింగ్ మీద మీకు షార్ట్ క్వశ్చన్ రావచ్చు, ఇవి కంపల్సరీ చూసుకోండి. ఇక్కడికైతే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ వరకైతే మీకు కంపల్సరీ 8 మార్క్స్ అయితే పక్కా వస్తాయి, 5 to 8 మార్క్స్ షార్ట్ అండ్ లాంగ్ క్యాలిక్యులేట్ చేస్తే. అండ్ ఇంకా రిమైనింగ్ ఏంటి అని అంటే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఒకటి ఇక్కడ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ లేదు అని అంటే మీకు కంపల్సరీ హ్యామిల్టన్, ఎవ్రీ హ్యామిల్టన్ ఈజ్ యులేరియన్ అండ్ ఎవ్రీ యులేరియన్ ఈజ్ హ్యామిల్టన్, హ్యామిల్టన్ బట్ నాట్ యులేరియన్, యులేరియన్ బట్ నాట్ హ్యామిల్టన్. ఓకే, ఆ థియరం. దీన్నే ఇంకా ఫండమెంటల్ థియరం ఆఫ్ గ్రాఫ్ థియరీ. ఓకే,
ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గ్రాఫ్ థియరీ చూసుకోండి. బట్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రిమ్స్ క్రిటికల్స్ డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ లో ప్రూఫ్ లేదు, ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ సిలబస్ లో. అండ్ వీటితో పాటు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఐసోమార్ఫిక్, ఐసోమార్ఫిక్ టూ గ్రాఫ్స్ ఇచ్చేసి ఐసోమార్ఫిక్ అవుతుందా లేదా చెక్ చేయమని అడుగుతారు. అండ్ టూ లేదా గ్రాఫ్స్ ఇచ్చేసి రైట్ ద అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అని అడుగుతారు. గ్రాఫ్స్కి మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఎలా రాస్తాము, ఇదంతా మనకు ఐసోమార్ఫిక్లో కవర్ అవుతుంది. టూ గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ అని ఆ కాన్సెప్ట్ చూసుకోండి. అండ్ డిఫైన్ ద ట్రీ అంటే ఏంటిది, బైనరీ ట్రీ అంటే ఏంటిది, స్పానింగ్ ట్రీ అంటే ఏంటిది, ఓకే ఈ ప్యాటర్న్ లోనే అడుగుతారు. షూర్, ఇప్పుడు నా దగ్గర ఫోర్ సెట్స్ ఉన్నాయి, ఆ ఫోర్ సెట్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ నేను ఆఫ్టర్ దివాలి మీకు పోస్ట్ చేస్తాను. అండ్ వాటితో పాటు మీరు ఇంకోటి ఏం చేస్తారంటే, మన ప్లేలిస్ట్ లో ఉన్న ఆల్మోస్ట్ 20 ఎబో ఉన్నాయి, ఆర్ హౌ టు పాస్ కాబట్టి 25 ఉంటాయి, అవన్నీ పర్ఫెక్ట్ ఉండండి. ఈ 1 వీక్ లో ఈ 25 వీడియోస్ పర్ఫెక్ట్ గా ఉండండి. దాని తర్వాత నేను వీడియోస్ లో ఏ విధంగా మనం ప్రజెంట్ చేస్తాము, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అనేది, ఫోర్ సెట్స్ అండ్ అనదర్ 2 పేపర్స్, 6 పేపర్స్ ఉన్నాయి. ఆ 6 పేపర్స్ లో ఈ గ్రాఫ్స్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్, అది జేఎన్టీయు కాకినాడ కావచ్చు, అనంతపూర్, గురజాడ విజయనగరం, వీళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా నేను వాటి సొల్యూషన్స్ అనేది పోస్ట్ చేస్తాను. నా మేడం నేను అదే ప్రిపేర్ అవుతా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను మనం ఇంజనీర్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ స్టడీ, ఫస్ట్ టాపిక్ వైజ్ పర్ఫెక్ట్గా ఉండండి, తర్వాత క్వశ్చన్స్ మనం సొల్యూషన్స్ చూద్దాం. అవే రావాలని లేదు, ఏది ఇచ్చినా మీరు చేయగలగాలి, దట్స్ ఇట్, ఓకే. బట్ మ్యాక్సిమం కొన్ని గ్రాఫ్స్ రిపీట్ అవుతున్నాయి, అవి మనం ఇంపార్టెంట్ సొల్యూషన్స్ అప్పుడు సాల్వ్ చేద్దాము. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, మీకు పక్కా ఫుల్కి ఫుల్ మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. బట్ మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, మోర్ దెన్ ఎనఫ్, మీకు ఒక గైడ్ లాగా యూజ్ అవుతుంది. బట్ వీడియోని మీ క్లాస్కి, మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి, అందరికీ షేర్ చేయండి. లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి, అప్పుడే నేను ఫాస్ట్గా మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటాను బిడ్డ. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.